ఈమెయిల్ ద్వారా గణేష్ రాస్తున్నారు. టెంకాయ నిలువున పగిలితే దేనికి సంకేతం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంట్లో తొట్లె కట్టబోతున్నారు, చిన్నారి పాప ఎవరో జన్మించబోతుంది అని చెప్పడానికి సంకేతంగా పెద్దలు చెబుతారు. దాన్ని అంటే కొబ్బరికాయ ఇలా నిలువుగా పగిలితే తొట్లెకాయ అంటారు. కొబ్బరికాయనేనండి, ఇంకా ధర్మ సందేహాల్లో వందలాది ప్రశ్నలు కొబ్బరికాయ మీదే వస్తున్నాయి. కొబ్బరికాయని బహు జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా పవిత్ర భావనతో నెమ్మదిగా శబ్దం ఎక్కువగా కాకుండా పగులకొట్టి రెండు పక్కలు అయ్యే విధంగా ఏర్పాటు చేసుకొని ఆ రెండు పక్కలను పరమేశ్వరునికి ఇరువైపులా కూడా పెట్టి వాడికి కుంకుమ పెడితే నమస్కారం చేస్తే ఇది సాత్వికమైనటువంటి విధానం. అదే కొబ్బరికాయను కాస్త బలంగా పగులకొట్టి రెండు పక్కలు మూడు పక్కలు కూడా కావచ్చును కుంకుమ పెట్టకుండా అలాగే వదిలిపెడితే అది రాజస సంబంధితమైనటువంటి పదార్థం అవుతుంది. కుంకుమ పెడితే సాత్వికం, కుంకుమ పెట్టకపోతే రాజసం. అదే కొబ్బరికాయను విసిరి కొడితే తామసం అవుతుంది. ఓ కారు కొనుక్కున్నారు, ఇల్లు కొన్నారు, ఒక బైక్ కొన్నారు, ప్రారంభం చేస్తున్నారు, కొబ్బరికాయని విసిరి కొడతారు నేలకి వేసి, మళ్ళీ ముక్కలు ముక్కలు అవుతుంది. ఇది తామసికం. మీరు అడిగిన ప్రశ్నకు ఇవన్నీ ఆనుషంగికములు. కొబ్బరికాయని కొట్టినప్పుడు అది అడ్డుగా కాకుండా నిలువుగా పగిలితే తొట్లెకాయ అంటారు. ఇంట్లో త్వరలోనే చిన్నారి పిల్లవాడు అమ్మాయి పసిపాప పుడతారు, తొట్టెలు కడతారు ఇంట్లో అంటూ శకునం చెబుతారు. ఇది సమాధానం.